ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. రాష్ట్రంలో వాగులు పొంగి పొరుగుతున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. లోతుట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. వర్షాలపై పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ అనిల్ నడి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. సో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు చూస్తున్నాం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గుడ్ మార్నింగ్ హరి. నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సుస్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోంది. గడిచిన 2 రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. నిన్న చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. జంగారెడ్డిగూడెంలో అత్యధికంగా 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. పెద్దేరు వాగు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. అలాగే ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కోస్తా జిల్లాలన్నింటిలో కూడా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనపడతా ఉంది. పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి ఒరిస్సా వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే రానున్న 48 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురబోతున్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే దాదాపు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఒంగోలు, ప్రకాశం, అలాగే బాపట్ల జిల్లాల వరకు కూడా దీని ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుంది. అలాగే రాయలసీమలో కూడా మోస్తరు వర్షాలు కురిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గాలుల వేగం కూడా అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా మారిందని చెప్పాలి. కెరటాలు ఎగసి పడుతున్నటువంటి సిచ్యువేషన్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుంది. ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే పార్వతీపురం మన్యంలో పెద్ద ఎత్తున వాగులు, వంకలు, గడ్డలు పొంగి పొర్లుతున్నాయి. ఎందుకంటే ఎడతెరిపి లేని వాన కురుస్తుంది. ఇటు విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నిన్న రాత్రి నుంచి కూడా కుండపోత వాన కురుస్తుంది. ప్రతి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మరో 48 గంటల పాటు 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సుస్పష్టమైనటువంటి అల్పపీడనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే మరింత బలపడి వాయుగుండంగా మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలోనే ఇటు ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది హరి. రైట్, మొత్తానికి ప్రభుత్వ యంత్రాంగం అయితే సిద్ధంగా ఉందా రాబోయే వర్షాలకు? వాతావరణ శాఖ చెబుతున్న దానికి క్లుప్తంగా చెప్పండి. ప్రధానంగా ప్రభావం ఉన్నటువంటి ఏలూరు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీతో కూడా సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి చర్యలపై అధికారులను అప్రమత్తం చేసినట్టుగా స్పష్టమవుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అలర్ట్ చేసింది. క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సి ఉంది హరి.